వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిద్దని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాను. ఆయన ఆయన చేసిన సేవలు కానీ, ఆయన మాకు ఇంత కుర్రాలుగా ఉన్నప్పుడు వినాయక చవితి గారికి కానీ ఇచ్చిన స్పాన్సర్షిప్ కానీ దాన్ని బట్టి ఆయన మంచితనం బట్టి వస్తారని ఆశిస్తున్నాను. వస్తే మంచి పని మంచి జరుగుద్దని ఆశిస్తున్నాను. యువతలో కూడా మంచి ఇంప్రెషన్ ఉంది ఆయన అంటే. ఎందుకు రావాలంటే ఇప్పుడు దాకా చేసిన సేవలన్నీ చూస్తున్నారు కదా, దాన్ని బట్టి తెలిస్తే ఇంకా అంతకుముందున్న గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడు ఉన్నది బెటర్ ఇచ్చి పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి ఇదే రావాలని కోరుకుంటున్నాను. చాలామంది నిరుపేదలకు కూడా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వస్తున్నాయి, సాచురేషన్ పద్ధతులు. ఎంతమంది రావాలంటే లంచాలు ఇవ్వటం కానీ అవన్నీ చాలా ఇదిగా ఉండేది కదా, ఇప్పుడు అలా లేదు కదా. ప్రతిదీ పరిపాలన మొత్తం ఇంటి దగ్గరే జరుగుతుంది. మన వాలంటీర్ల వ్యవస్థ కానీ ఏదైనా సచివాలయంలో జరుగుతుంది. ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా 3 రోజులు 4 రోజులు తాలూకా ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళే పిలిచి మరి ఇస్తున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, మన ఆరోగ్యశ్రీ కానీ, ఏ కాబట్టి ప్రతిదీ అప్డేట్ చేసుకునే కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. దానికోసం ప్రజలు ఎవరైనా కానీ పాలన దగ్గర రావాలనుకుంటారు కదా, మనం వెళ్ళి తిరగాలని ఉండదు కదా. వాళ్ళ పనులు మానుకొని తిరిగిన రోజులు చాలా ఉన్నాయి, ఇప్పుడు అలా లేదు కదా. అందరూ ఇంటి దగ్గరికి వచ్చి సేవలు అందిస్తున్నారు, ఇదే రావాలని కోరుకుంటున్నాను.